हाय स्टूडेंट्स, दिस इज केएल नायडू। सो मैं ఈ సెషన్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఆ గ్రూప్ వల్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే మన ఫ్యూచర్ లో మనం అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వొచ్చా రీచ్ అవ్వలేమా, సో వాటిని అంటే ఇప్పుడు మనం జస్ట్ మనం చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల ఏమవుతుందంటే లైఫ్ టైం అంతా బాధపడాల్సి వస్తుంది। సో ఖచ్చితంగా మీరు జనరల్ గా ఏ గ్రూప్ జాయిన్ అయితే డిగ్రీలో బెటర్ ఉంటుంది అని జనరల్ గా మీరు ఆలోచిస్తుంటారు। సో దానికి యాడింగ్ నేను చెప్పే వీడియో కూడా ఒకసారి చూడండి, చూసేసిన తర్వాత కొంత ఐడియా అనేది మీకు వస్తుందండి। జనరల్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా జాయిన్ అయ్యే గ్రూప్స్ ఏంటంటే బిఎస్సీ ఎంపీసీ అండి, ఎంపీసీఎస్ అండి, అలాగే ఎంసీసీఎస్ అండి। ఈ గ్రూప్స్ ఎక్కువగా జాయిన్ అవుతుంటారు, అంటే మనకి డిగ్రీలో 80% అప్ టు 80% అనేది ఈ త్రీ గ్రూప్స్ ఎక్కువగా జాయిన్ అవుతారండి। సో ఇప్పుడు ఇందులో ఈ త్రీ గ్రూప్స్ లో ఏ గ్రూప్ జాయిన్ అయితే బెటర్ ఉంటుంది, అండ్ ఇన్ కేస్ మనం ఫ్యూచర్ లో ఏ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా సెటిల్ అవ్వచ్చు చాలా ఈజీగా, అలాగే మనకి ఎక్కువ శాలరీ ఎందులో వస్తుంది, సో దాన్ని కూడా ఒకసారి చూద్దామండి। అంటే మనం ఈజీగా సెటిల్ అవ్వడానికి ఏ గ్రూప్స్ అయితే ఈజీగా ఉంటాయా, లేదంటే మనకి టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ గ్రూప్ తీసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏ గ్రూప్ తీయవచ్చు, లేదా ఫార్మా సైడ్ వెళ్ళాలంటే ఏ గ్రూప్ తీయవచ్చు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి। సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంపీసీ అండి, ఎంపీసీ ఎంపీసీ అంటే జనరల్ గా ఏంటంటే మనం ఇంటర్మీడియట్ లో తీసుకున్నదే మ్యాథ్స్ ఓకేనండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండి। సో జనరల్ గా మనకి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో డిగ్రీలు కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది। సో ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే జనరల్ గా మనకి ఎక్కువగా ఇందులో యూజ్ అయ్యేది కెమిస్ట్రీ అండి, ఎక్కువగా కెమిస్ట్రీ యూజ్ అవుతుంది। కెమిస్ట్రీ యూజ్ అవడానికి రీజన్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఫార్మా సైడ్ డిగ్రీ అవగానే ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే మరలా డిగ్రీతో పాటు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం పీజీ చేస్తే కెమిస్ట్రీ పీజీ చేస్తే ఇంకా ఎక్కువ మంచి శాలరీ మంచి జాబ్ అనేది ఫార్మాలో వస్తుంది। అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ గానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఫిజిక్స్ మ్యాథ్స్ గానీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువగా ఈ టీచింగ్ ఫీల్డ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కూడా, అది కూడా ఆలోచించండి। ఇన్ కేస్ కెమిస్ట్రీ అనుకోండి, కెమిస్ట్రీ అనుకుంటే మనం ఫార్మా సైడ్ అని వెళ్ళొచ్చు, లేకపోతే టీచింగ్ ఫీల్డ్ అయినా ఉండొచ్చు, మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి। ఇది జనరల్ గా ఎంపీసీ అండి। నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంపీసీఎస్ అండి, ఎంపీసీఎస్ అంటే ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండి, మ్యాథ్స్ ఫిజిక్స్ సారీ కంప్యూటర్స్ అండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ కంప్యూటర్స్. సో స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ రెండింటిలో పీజీ చేయడం వల్ల మనకి ఏంటి వస్తుంది, ఆఫ్టర్ డిగ్రీ పీజీ చేస్తే మరలా మనం దేనిపైన డిపెండ్ అవ్వాలి, టీచింగ్ ఫీల్డ్ పైన డిపెండ్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి। సో నెక్స్ట్ మరి కంప్యూటర్స్ వల్ల యూజ్ ఏంటి అంటే బిఎస్సీ తర్వాత మీరు త్రూ ఐసెట్ రాసి ఎంసీఏ చేయొచ్చు, ఎంసీఏ చేశాక నెక్స్ట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ ని మనం సంపాదించవచ్చండి। సో ఇది ఎంపీసీఎస్ అండి, ఎంపీసీఎస్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంసీసీఎస్ అండి, ఎంసీసీఎస్, ఎంసీసీఎస్ అంటే ఏంటండి మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ ఓకేనండి, మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ అండి। ఇది ఈ టూ గ్రూప్స్ ఎంపీసీ ఎంపీసీఎస్ కంటే ఎంసీసీఎస్ ఈజ్ ద బెటర్ గ్రూప్ అని నా ఒపీనియన్ అండి। ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మీకు ఇన్ కేస్ మ్యాథ్స్ మీద టీచింగ్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ అది మీకు కరెక్ట్ కాదు అనుకున్నారనుకోండి కెమిస్ట్రీ ఉంటుంది కదండి, సో కెమిస్ట్రీలో డిగ్రీ తర్వాత మీరు ఫార్మా సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే పీజీ చేసి ఫార్మా సైడ్ వెళ్ళొచ్చు, లేదు అది కూడా నచ్చలేదు అనుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అండి, ఎందుకంటే కంప్యూటర్స్ కూడా మనకు ఉంది కనుక మీరు ఎంసీఏ చేసేసి మరలా ఎంసీఏ తర్వాత కోర్సెస్ నేర్చుకుంటే ఎక్కువగా మీకు సాఫ్ట్వేర్ సైడ్ మరలా సెటిల్ అయిపోవడం చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి। సో వీటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ గ్రూప్ అని నా ఒపీనియన్ అండి, సో ఒపీనియన్ కాదు జనరల్ గా దీనివల్ల నాకు కనిపిస్తుంది చూడండి ఒకసారి మ్యాథ్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్,
మ్యాథ్స్ పక్కన పెట్టినా కెమిస్ట్రీ కంప్యూటర్స్ అనే మంచి లైఫ్ ఇస్తాయండి. అది కూడా అబ్జర్వ్ చేయండి, ప్రెజెంట్ డేస్ లో ఈ రెండు ఎక్కువగా, కెమిస్ట్రీ అనేది ఎక్కువ, ఫార్మా అనేది డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ మన స్టేట్ కావచ్చు, లేకపోతే అదర్ స్టేట్ కావచ్చు, లేకపోతే అదర్ కంట్రీ కావచ్చు, ఓకేనండి. ఫార్మా ఇండస్ట్రీ చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సిఎస్ అంటే కంప్యూటర్స్. కంప్యూటర్స్ తో మనం ఐసెట్ త్రూ ఐసెట్ ఎంసీఏ చేసేసి సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుని సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోతే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా చాలా గ్రోత్ అనేది అవుతుందండి. సో చాలా ఈజీగా మన లైఫ్ అనేది సెటిల్ అవ్వచ్చు. ఇది అంటే ఎంసీసీఎస్ ఈజ్ ద బెటర్ గ్రూప్ అని నా ఒపీనియన్ అండి. సో దీనికి మీకేమైనా నచ్చితే మీరు జాయిన్ అయ్యండి, జాయిన్ అయ్యి సో మీ లైఫ్ ని ఇలాగా, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, లేదంటే కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సో అలాగే మీరు మీ ఒపీనియన్ ప్రకారం మీరు సెటిల్ అవ్వండి. సో ఇది నా ఒపీనియన్ అండి. ఎంసీసీఎస్ అయితే బెటర్ గ్రూప్ అని నేను అనుకుంటున్నాను. సో లేదు అనుకుంటే మీరు ఏ ఫీల్డ్ కి వెళ్లాలో మీరు డిసైడ్ అయ్యండి. అంటే దట్ మీన్స్ టీచింగ్ ఫీల్డ్ కి వెళ్తే ఏ సబ్జెక్ట్ మనకి ఇష్టమైంది, సో దాన్ని టీచ్ చేస్తే బెటర్ ఉంటుందా అని మీరు ఆలోచించుకొని మీరు డిసైడ్ అవ్వండి. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ప్రెజెంట్ డేస్ లో టీచింగ్ ఫీల్డ్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది. సో మీరు ఈ ఇండస్ట్రీ సైడ్ కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ సైడ్ కానీ వెళ్ళిపోవడం మంచి ఆలోచన నా ఒపీనియన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.